కుసుమహరా కుసు కుసుహరా పెండియాల సీతారామయ్య గారి నాన్నగారి పాటల్లో తొంభై ఆరో పాట పేజీ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ పాట ఏమిటంటే నా తనయ్య హరనాథ నేను నా చేతులతో కై చేతునురా ఇక్కడ పాటలో రచనలు గొప్పతనం ఏంటంటే కై చేతునురా వెదజల్లుమురా ఆశ పెట్టుకుని ఉన్నదిరా రక్షణ చేయురు అంటే అన్నీ కూడా ప్రభుని ప్రార్థిస్తున్నాడు ఆ పని చేయమంటున్నాడు ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క ఉత్తమ భక్తుల శ్రీ పెంజల సీతారామయ్య గారి భావన చూడండి ఎలా ఉందో అయ్యా ఓ నా తనయ్య నా బిడ్డ అని అర్థం తన అంటే కూతురుని కూడా అర్థం వస్తుంది నా బిడ్డ అంటే ఈయన భావంలో చిన్ని కెన్నయ్య అని అర్థం హరనాథ్ ఆది భావన కావచ్చు నా నీ యొక్క చేతులతో కలిసి చేతులు అంటే నా చేతులతో తీసుకొని అర్చన చేస్తాను సేవ చేస్తాను ప్రతి ఇంటికి కూడా తిప్పుతాను ఎలా ఏం కోరుతున్నాడు భూతలమ్మున భక్తి బీజములు పూనుకొని వెదజల్లుమురా భూతలం అంటే ఈ భూపై భక్తి బీజములు అంటున్నాడు అంటే అంత పెద్ద మర్రి చెట్టుకు ఆధారం ఏమిటి చిన్న గింజ ఇంత ప్రేమ ఇన్ని త్యాగాలకు ఆధారం ఏమిటంటే ఈ యొక్క భక్తి బీజము సో ప్రేమ రావాలంటే మొదట ఉండాలి భక్తి అనే బీజం ఉండాలి భక్తిని లతతో పోల్చారు చెట్టు అయితే వంగిపోతుంది లత దానికి ఆధారం కావాలి అదే విశ్వాసం ఆ విశ్వాసం అనే ఆధారంతో ఎంత చెట్టుకనే ఎదిగేది ఏమవుతుంది కృష్ణ పాదములకు చేరుకుని చుట్టుకుంటుందంట అంతే నీ సాధన అయిపోయింది చాలు నీ కనెక్షన్ ఎక్కడ ఏర్పడింది ఆయన పాదములు అని అర్థం అట్లాంటి భక్తి బీజాలను నువ్వు పూనుకో నీవు చేయాల్సిందే అని ఆయన మేము చేయలేం గింజలు ఆయన దగ్గర ఉన్నాయి ఆ భావంతో వెదజల్లవయ్యా నువ్వు అని చూడండి మన గురించి ఎంత ప్రార్థన చేస్తున్నాడు ఇది అందుకే భక్తుడే గొప్ప భగవంతుడు దూరంగా ఉంటాడు భగవంతుడు మన దగ్గర రావాలంటే చాలా కష్టము ఇట్లాంటి భక్తుల సేవ వల్ల భక్తుల భావన వల్ల భక్తుల ప్రార్థన వల్ల మనకి ఆ యొక్క ఆయన ప్రాప్ లభిస్తున్నది ఏమైంది భక్తి బీజములు పూనుకుని వెజల్మురా వచ్చింది అవతారం ఆ పని చేస్తుంది ఆయన అయినా సరే నా తండ్రి నా బిడ్డ ఆ పని చేయమని ఆ పని ఆపద్దని మంచి పాజిటివ్ థింకింగ్ ఇట్లా ఆయన ప్రేమకు మన తోడైతే నిజమైన ప్రేమ అవుతుంది అఖిల జగము నీ ఆశ్రయమునికై ఆశ పెట్టుకుని ఉన్నదిరా ఇంకెవరిని ఆశ్రయించేవాడు ఆశ్రయం ఆధారం అతనే కావాలి మనకి ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే ఒక ఉద్యోగం ఏం చేస్తాడు ఉద్యోగిని ఆశ్రయిస్తాడు లేక ముందు కలవరిస్తాడు తర్వాత ఆధారం ఏమవుతుంది డప్పు సంపాదన గేయో వ్యసనాలకు చేరినప్పుడు ఆశ్రయం అతను రెండు ఊడిపోతాయి మనం అట్లా కాదు ఈ భక్తి బీజం ఎలా ఉండాలి అతని ఆశ్రయం ఎట్లా విభీషణుడు రాముని ఆశ్రయించాడా లేదా అలా ఏమైంది ఓరకనే రాజ్యం వచ్చింది బిడ్డలు అన్నీ వచ్చేసినాయి అతని రక్షణలో ఉంటే జగత్తంతమన్నది అట్లాంటి జగద్రక్షకుడు అయిన అందుకే అఖిల జగము నీ ఆశ్రమానికై ఆశ పెట్టుకున్నదిరా అని చెప్పి మన తరపున ఓ తండ్రి నా బిడ్డ ఆ పని చేయవ్యా సుఖశాంతుల వర్ధల్లాగా ఎట్లా సుఖం వేరు శాంతి వేరు సుఖమనేది ఒక్కొక్కసారి ఒక వస్తువుపై ఆధారపడి ఉంటుందని ఇదివరకు చెప్పుకున్నాం టీవీ కాసేపు మళ్ళీ తరలి బోరు కొడుతుంది కాసేపు భార్య బోరు కొడుతుంది కాసేపు ధనం బోరు కొడుతుంది కానీ శాంతి అనేది దీని మీద ఆధారపడదు అది ఒక్క భక్తి బీజములో మొలకెత్తినటువంటి ఆనందం మీద ఆధారపడి ఆనందం దీని మీద ఆధారపడి ఉండదు కాబట్టి సుఖశాంతులు వర్ధిల్లాలి అలాగ పెంపు చేయమురా మన మైత్రి అని చెప్పి పాడాడు నీ కృప ఎలా కృప చూపాలి సుఖశాంతులు వర్ధిల్లేగా నీ కృప చూపి రక్షణ చేయురా ఎంత బాగా ప్రార్థిస్తున్నాడు ఆధారం ఏమిటి ఆయన ప్రేమ ఆయన కృపగలిగితే ఇంకెంతకనేం యత్ ఎత్కృపాత మహతం మోకం కరోతి వాచాలం చాలం మోగవాడు సైతం కూడా వదరబోతుంట మాట్లాడటం వదరబోతుగా మాట్లాడతాడట ఎత్ తమహతం పంగుం లంఘితే గిరీశం కుంటివాడు కూడా కొండలెక్కగలడు అందుకని నీ కృప కావాలి అప్పుడే మేము ఎదగలము అయితే ఆ కృప మన మొన్న భక్తి బీజాలు తో కలిగి ఉండాలి కదా మనం కనుక నీ వలననే ఈ ధరిత్రి నవ బృందావన ధామము కావలేరు ధామం వేరు క్షేత్రం వేరు ధామం అంటే బౌద్ధ సాక్షాత్ నివసిస్తాడు ఎలా అంటే బృందావన ధామం కృష్ణుడు సదా ఆడుకుంటున్నాడు అలాగే నవదీప ధామం అలాగే పూరి ధామం ధామం అంటే భగవంతుడు సాక్షాత్ ఉండే ప్రదేశం ధామం అంటారు అవి చాలా కొలదిగానే ఉంటాయి ఈ దరిద్రుడు కూడా ఎలా కావాలి ఒక ధామం కావాలని కోరుతున్నాడు సదాని ఉండాలి సదా కొత్తగా ఉండేది ఉంచేది ప్రభు ప్రేమ ఒక్కటే అది ఇచ్చే బృందావనం అలా కావాలని కోరుతున్నాడు గత్పవంత వాళ్ళ కోరిక వల్ల అలాంటి భక్తుల యొక్క ఆవేదన వల్ల ఇలాంటి ఉత్తమ భక్తులు ఆవేదన ఆశిస్సులవుతూ ఈ జగత్తు ఇంకా ప్రేమ బీజములు ఇంకా మొలకెత్తుతున్నాయంటే నిజంగా భక్తులు ఆశీస్సులే మరుభూములే కూడా మొలకెత్తుకల శక్తి అనాథ ప్రేమ మరుభూమి అంటే ఏమిటి కాలుతున్న కాలి కాలిన భూమిలో మొలకెత్తదు అట్లా మరు భూములలో కూడా మొలకెత్తించగల శక్తి హరణాధి యొక్క ప్రేమయే హరినాధ యొక్క త్యాగమే ఈ దరిద్ర అవబంధం కావాలంటే హరణాధి వల్లనే అవుతుంది హరినాథ్ ఆశయాల వల్లనే అవుతుంది హరణాధి యొక్క మార్గమే అవుతుంది పైగా ఏమంటుండే ఆ వనమాలి అయి నీవే ప్రచ్ఛన్న ఆకృతితో విహరింపు మురా వనమాలి అంటే ఏమిటి వనానికి యజమాని నీ హృదయములు ఒక తోట ఉన్నది బృందావనం ఉన్నది ఆ హృదయంలో ఎప్పుడు కూడా ప్రభు ఆడుకుంటుంటాడు అది ఆయన ఆస్ ఆవాస స్థానం నీ అంతరంగం ఆయనది నీది కాదు నీవెవరు నీ ఒక బోడి శరీరం ఎప్పుడు మారనిది ఆనందాన్ని పొందే ఒక నీళ్ళ శక్తి ఉంది ఆ హృదయంలో ఆత్మ బీజం ఉన్నది దానికి వనమాలి అయి నీవే ప్రచ్ఛన్న ఆకృతి అంటే ఎంప్లాయిడ్ అని అంటే ఏమిటి అంతర్కృష్ణ భైర్యాకృతి హరణ ఆత్మ కరణాది ఆకృతి లోపల కృష్ణుడు దాక్కుని ఉన్నాడు నీవే పచ్చన్నకృతితో విహరింపమురా ఎప్పుడు నీ హృదయంలో ఆనందంగా విహరిస్తూ రాస జరుగుతూ ఉండాల అలా వాడి హృదయం బృందావనం అయితే ఈ జగత్ బృందావనం కాక ఏమవుతుందండి ఎవరింటి ముందు వాళ్ళు ఊడ్చుకుంటే జగవంతా ఊడ్చినట్లే దానికి ఏం చెప్తుంది త్యాగ సంపదకు నీ జీవితం ఉదాహరణగా చూపమురా కాబట్టి ఆయన ఎన్ని లీలలు ఎంత ప్రేమ ఎంతమంది కోసం ఆయన రక్తాన్ని కార్చాడు పుళ్ళని నింపుకున్నాడు నా బండి రనాత్ నా తండ్రి మన ఆలో అందుకే అతను ఉదాహరణ అయ్యింది చూపించాడు చూపరండి మన కళ్ళకు ఆయన కనబడేట్టు చేయాలి వేగమే చని ఇంటి అని భవత్ ప్రేమ రసము కురిపింపమురా ప్రతి ఇంట్లో కూడా ప్రేమ రసం కావాలంటున్నాడు ప్రతి గృహము కుసుమనిళయం అయినట్టు ప్రతి హృదయము ప్రేమ ఆయన రసంతో ఉండాలనేటువంటి శ్రీ పిండస్ సంకల్పం వల్ల నెరవేరుతుందా నేడు అన్నట్లుగా భక్తులు జీవిస్తున్నారు కుసుమహార కుసుమహార కుసుమహార